ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇయాల మన వీడియో ఏంటంటే నా బర్త్డే అత్తుంది కదా నిన్న షాపింగ్ కేనా ఏమేం కొనుక్కున్నానో మీరు చూడు ఇగో ఫస్ట్ ఏంటంటే ఇగో షర్ట్ తీసుకున్నా ఒకటి ఇది ఇది సేమ్ కలర్ వీళ్ళ డాడీకి కూడా ఉంది మళ్ళీ ఏంటంటే వైట్ దోతీలు ఉన్నాయి అన్నట్టు మేఘనకు తెప్పించిన అత్త కొడలు పార్ట్ 2 అప్పుడు దానికి తెప్పితే దాని దోతి కూడా ఉన్నది దానికి చిన్న ఇప్పుడు దీనికి కరెక్ట్గా కొంచెం కొంచెం పెద్దగా ఉంటుంది అది ఉన్న వాళ్ళ డాడీకి వైట్ దోతి ఉన్నది అది ఇది దోతి కాదు ఇంక పంచలు అన్నట్టు అవి కలిపి అవి వాటితోని ఫోటోషూట్ తీపిద్దామని అది ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నవి కూడా బర్త్డే ఫోటోషూట్ తీపిద్దాం అనుకుంటున్నాం ఫోటోషూట్ కోసం అనే ఇవన్నీ తీసుకున్నాం ఇగో ఇది ఫస్ట్ది వాళ్ళ డాడీకి తినకొక్క తీరు ఉండేటట్టు ఫస్ట్ది అవన్నీ నీకు మా డాడీ టీ షర్ట్లో సుత్తున్న టైట్ ఉంటాయి అబ్బబ్బో ఇగో నెక్స్ట్ మిడ్డీ టైప్ అన్నట్టు ఇగో ఇది ఇగో దీని పైన కోటు కోటు ఇగో మిడ్డి కోటు ఉన్న మిడ్డి ఇదొకటి నాకైతే డ్రెస్ మస్తు నచ్చింది జిన్ మిడ్డి టైప్ అన్నట్టు జిన్ పాయింట్ లెక్క కొనలేక జిన్ పాయింట్ తీసుకోలే జిన్ మిడ్డి జిన్ పాయింట్ కూడా తీసుకున్నా కాకపోతే అది దొరకలేదు ఇప్పుడు తీసుకురావడానికి ఏడేసిందో ఏమో కవర్లన్నీ ఇంట్లో ఆడింది ఇంకో ఇది రెండో డ్రెస్ ఇంకటి పెట్టినా అయిపోయి ఇక మళ్ళీ ఎప్పుడు బ్లూ కలర్ అంటే దీనికి బ్లూ కలర్ అంటే ఎందుకు అంత ఇష్టమో నాకైతే అర్థం కాదు కానీ ఇది ఇంకోటి టాప్ టాప్ కాదే టాపే టాపే అన్ననే నీకు వాళ్ళే టాప్ అన్న మీ మమ్మీకే చెప్తాను మరి పంది పిల్లలు ఎక్కున్నావు చిక్కు తల్లి ఎక్కున్నా అది అయితే నేను పంది పిల్లని అయితే మా డాడీ సైతే పంది అవుతాడు కదా మాత్రం కరెక్ట్ ఇంకో డ్రెస్ ఇది ఇగో ఇది కూడా నాకు ఇంకా మంచిగా నచ్చిన డ్రెస్ అన్నట్టు ఇది ఆన్లైన్లో బుక్ చేసిన నీకు నచ్చింది అదు నాకు అది ఏదో నచ్చుతుంది దానికి ఇట్లా నచ్చాయి అన్న దాని మీద కెట్టపోయాను ఇగో స్కర్ట్ వైట్ రెడ్ కాంబినేషన్ మస్తు ఉన్నది ఇది ఇంకో డ్రెస్ ఎన్ని అయినాయి ఇప్పుడు మూడు నాలుగు అయినాయి జున్ను పాప గారి డ్రెస్లో బర్త్డేకి నాలుగు డ్రెస్ల ఫోటోషూట్ కోసం అని బర్త్డే కోసం అని కాదు కానీ ఫోటోషూట్ అడే ఎట్టు నీ టిక్లీ ఏం చేసినావు మింగినావా టిక్లీ పోగొట్టుకుంది ఏం కాదు ఇంకొకటి ఫ్రాక్ ఇక దీనికి దీనికి చెమ్కీలు ఉండద్దు చెమ్కీలు ఉంటే డ్రెస్లు ఖరాబ్ చేస్తుంది అవి దానికోసమే ఫోటోషూట్ కోసమే మా పక్కింటి మా ఆట వాళ్ళ చదివితే అన్నట్టు ఆమె డెకరేట్ చేసి ఇచ్చింది వీడియోలో కనవాడు కనవాడు వీడియోలు ఇస్తా అంటే ఆమెకు కనవాడా నింగ్ కనవాడా అంటది ఇవి మా బోనం కుండలు అన్నట్టు వాటిని నేను డెకరేట్ చేయించిన హ్యాపీ బర్త్డే టు యు జోన్ రెండు రెండింటిని డెకరేట్ చేయించిన వీటితో ఫోటోషూట్ తీపిద్దా అని పనాడ రెండు రోజులు కూర్చుంటే ఇవి అయినాయి అంటే చేస్తే కానీ చేయడానికి కూర్చుంటేనే అయినాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇగో లంగ ఓని కుట్టిన అన్నట్టు ఇది నేనే కుట్టిన మంచిగా ఒక శారీ తీసుకొని నువ్వే కుట్టినా వాళ్ళందరూ నమ్ముతారు కదా ఏముంచట ఇలాంటి శారీ ఉన్నాయి ఇట్లా ఇది ఇది ఒకటే సారి తీసుకున్న శారీ ఇది మేఘనకు కూడా లంగవోని అని ఇది ఉంచిన మేఘనకి కాంబినేషన్ బాగుంటుందని నాకు బాగుంటుందని నాకు దానికి బ్లూ కలర్ అంత ఇష్టం కాబట్టి దానికి నచ్చిందని దీనికి కుట్టినా ఇగో స్కర్టు చున్ని ఇగో మా ఆయన దీని బ్లౌజ్ ఏం చేసిందంటే మైక్ డిస్టర్బెన్స్ వస్తుందని మైక్ మీద పెట్టి గాలి బాగా పెడతాండి గాలి బాగా పెడతాంది అని ఒక్కసారి కలకాయ కనబడతలేదు అలా చెప్పు తినేది స్కర్ట్ చున్ని బ్లౌజ్ ఏమో మా మైక్ మీద ఉన్నా అన్నట్టు మేము మీకు అందరికి అనిపించచ్చు అన్ని జున్నికే ఉంటుంది మేఘనకు లేదా ఏం లేదా ఇట్లా అని మేఘనకు తీసుకున్నా మంచి వర్క్ డిజైన్ వర్క్ తీసుకున్నా
అప్పుడు తనకు ఒకటే ఇప్పుడు బర్త్డేకి వేసుకుంటాగాని ఒకటే డ్రెస్ తీసుకున్నా. ఎందుకంటే ఒకటి తీసుకోవడానికి కారణం ఏంటంటే మొన్న పెద్దమ్మ కోల్పోయింది కదా, ఆ కోల్పప్పుడు జున్నుగానికి రెండు తీసుకొని దానికి టాప్స్ బాగా తీసుకున్నా అన్నట్టు. ఒక ఆరు టాప్స్ ఏమో తీసుకున్నా వెరైటీ ట్రెడిషనల్గా ఒక డ్రెస్ అట్లా దానికి, అప్పుడు దానికి ఎక్కువ తీసుకున్నా అన్నట్టు. ఇప్పుడు దీనికి బర్త్డే ఫోటో షూట్ ఉంది కాబట్టి ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. మమ్మీ నాకు ఇది ఇది నచ్చింది అన్నిటికన్నా కలర్ఫుల్గా డ్రెస్ మమ్మీ. నాకేం తీసుకోవాలి నీకేం తీసుకోమంటావు చిన్న పిల్లగాని? నువ్వు కొనితే కొంత వారేసింది బ్యాగ్. ఇదో ఇవి మనయ్య అయితే డ్రెస్సులు ఇవి తీసుకున్నా. ఇప్పుడు నీ దోతి ఇంట్లో చెప్పలేదా? ఇంట్లో తీసుకురాలే. అయితే ఈ డ్రెస్సులు అన్ని తీసుకొని దీన్ని కరెక్ట్ గా సెట్ చేయించుకొని ఫోటోషూట్కి వెళ్దాం అనుకుంటున్నాం. కరీంనగర్ ఉజ్వల పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడైతేనే కొంచెం లొకేషన్ కానీ చెట్లు నీడలు అలాంటిది. ఇప్పుడు బయటికి ఎక్కడికైనా పోదామంటే ఎండాకాలం కదా, ఎండాకాలం ఆకులు అన్ని రాలిపోతాయి మంచిగా కనబడది. చెట్లు గ్రీనరీ ఉండదు. ఒక ఏంటంటే మామిడి చెట్లు కానీ వేప చెట్లు కానీ ఇవే కొంచెం పూతత్తాయి. అందుకోసమనే ఉజ్వల పార్క్కి వెళ్దాం. అక్కడ మామూలుగా బోటింగ్ కూడా బోటింగ్ చేసేది అది కూడా ఉన్నది అన్నట్టుగా అక్కడికి వెళ్దామని అనుకుంటాను. ఇప్పుడు అక్కడ ఫోటోషూట్ అంటే ఫోటోషూట్ కూడా మేము ఎట్లా చేసుకున్నాం ఏంటి అన్నది కూడా చెప్తాం. కానీ ఫోటోషూట్ చేయడానికి ఇక ఇవన్నీ డ్రెస్సులు తీసుకున్నాం మేము. వెనక సూపర్ ఉంది ఆపోజిట్ గ్రీనరీ. ఇప్పుడు గ్రీనరీ అవే వేప చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఇంకా ఇక్కడ నమిలి చెట్లు అంటారు అవి కానీ అవే మంచి ఇప్పుడు గ్రీన్ కలర్లు ఉంటాయి. జామ చెట్లు మన జామ చెట్టు ఏడు ఉంది ఒకటి మన జామ చెట్టు ఒకసారి టర్న్ ఇచ్చుకో. మన జామ చెట్టుకు రోజు నీళ్లు పట్టపాటికి అది అంత పచ్చగా ఉంది. ఒకసారి కిందికి చూపెట్ట మన అది రేకులు తీసేసింది. అది పొజిషన్ ఎట్లా ఉంది అది కూడా చూపుతారు ఏమంటుందా? మా ముందట రేకులు ఇప్పేసినాం అన్ని తర్వాత అవన్నీ ముందట రేకులు ఇప్పేసినాం ఒక రూమ్ ఇప్పేసినాం అంటే ఒకటంటే ఒకటి హాల్ ఒకటి కిచెన్ అవి ఇప్పేసినాం. ఈ పనులు ఎప్పుడు స్టార్ట్ అయితే మళ్ళా తొందరగా వర్షాకాలం వచ్చి తట్టున్నది. అవి వర్షాలు ఒక్కోసారి మా బాబు చూస్తే భయం అవుతాను. తొందరగా లేట్ కానీ వస్తుంది వర్షాకాలం. లేట్గా వచ్చినా ఏది వచ్చినా కానీ చెప్పను కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మాకు సమ్మర్ హాలిడేస్ రాలే, ఇంకా వర్షాకాలం వస్తుందా? రాదంటావా? రాదు. హాలిడేస్ రాదు ఎట్లా వస్తాయి కారాజును మరి? దోతి ఇది దోతి కాదమ్మా లింగి పంచ. గిల్లింగి పంచ నాలే చున్ని. ఇంకా ఇవన్నీ పట్టుకొని ఇప్పుడు ఫోటో చుట్టుకోవాలి. ఇది ఫోటోషూట్ అని మా బ్రెయిన్ తింటుంది. ఫోటోషూట్ చేసుకొని వచ్చినాక తింటలేదు అన్నమే తింటలేదు నా బ్రెయిన్ తింటుంది రోజు. నువ్వు వర్రి వర్రి తింటాను నా బ్రెయిన్ ని తొర్రిది అన్న తొర్రి అట్టవా. ఒక్క గుడ్డు కుత్తుతే ఉన్న 32 పండ్లు వస్తాయి. నీకు 31 ఉన్నాయి. ఒక్క రోజు జాకెట్ చూపెడతావా? మైక్ మీద కప్పిన జాకెట్ ఇది. కానీ సెట్టింగ్ మంచిగా వచ్చింది. కలర్ కాంబినేషన్ కానీ వేసినా కానీ బ్లౌజ్ అయితే మంచిగా కుట్టినది. ఇగో దీని ఇట్లా బోట్ నెక్ లెక్క పెట్టిన అన్నట్టు. బెలూన్ హ్యాండ్స్ దాదాపు నేను పిల్లలు అంటే ఏమైనా తెచ్చినా కానీ కుట్టే డ్రెస్సులు అయినా కానీ నేను బ్లౌజులు కుట్టుకోవడం అయినా కానీ అన్నీ నేనే చేసుకుంటా. బయట ఎవరికి ఇయ్యాను ఎందుకంటే నేను కొంచెం నేర్చుకున్నా. ఇక అది ఎట్లయినా కొంచెం అటు అయినా సెట్ చేసుకుంటాను అనే ధైర్యం ఉంటుంది కాబట్టి అన్నీ నేనే చేసుకుంటా. బయట ఎవరికి ఇయ్యను. ఇది బ్లౌజ్ చున్ని కుట్టరా చున్ని పోయి తెచ్చుకుంది. చున్ని కుడతారా ఫ్రెండ్స్? మీరే ఇప్పుడు ఇది అని న్యాయం చీరలో ఒక భాగం కట్ చేసి చీరలో ఒక భాగం కడిగేస్తే నీకు చీర లంగా కాదు. ఇగో ఇది ఇప్పుడు మా మేఘనకు కుట్టాలి. మా మేఘనకు కూడా హాఫ్ శారీ కుడతాయి వైట్ కలర్తో. కాకపోతే నాకు ఈ కలర్ కాంబినేషన్ నాకు కూడా మస్తు నచ్చింది. ఇది తీసుకున్న కాడ సేమ్ ఇలాంటి శారీ ఇంకోటి తీసుకురమ్మని చెప్పిన. అది తీసుకొచ్చినాక మా మేఘనకు లంగవని కుట్టి నేను చీర ఇంట్లో చూసుకున్నాను. ఇగో మా మేఘనకు నిద్ర నలిసిపోయింది బాగా సేపు అయి మీతో మాట్లాడబట్టి. ఇప్పుడు ఇది కుట్టింది వాళ్ళకి బాధ అది. అసలు మేము ఏమనుకున్నామంటే జున్ను గారి బర్త్డే ఫోటోషూట్కి మంచిగా వీళ్ళ డాడీకి మేఘనకు జున్నుకి మంచిగా ముగ్గురికి టీషర్ట్స్ తీసుకొని జీన్స్ తీసుకొని వాటికి షూస్ తీసుకొని అది ఫోటోషూట్కి తీసుకుందామని అన్నట్టుండే. కాకపోతే ఏంటిదంటే మా మేఘన 23 దాకా హాస్టల్ నుంచి రాదట, పంపించరట, అక్కడికి ఎగ్జామ్స్ అయిపోవు అని అన్నారు. ఇక అప్పటికి రావాలంటే ఫోటోషూట్ అప్పటిదాకా తీయకపోతే మనకు ఫోటోలు ఏమన్నా వీడియోలు కావాలన్నా కానీ బర్త్డే వరకు అందాయి అని ఇక ఆ కోడ్ అందరికి ఒకరిలాంటి డ్రెస్ అనుకున్నారు. అది క్యాన్సిల్ అయిపోయింది అన్నట్టు.
ఇక ఇప్పుడు ఇవి తీసుకున్నా ఇవి తీసుకుంటే వీడితోని చేసుకుంటు మా మేగ నచ్చినాక మళ్ళీ ఒక్కసారి దానికి ఫోటోలు ఎక్కువ దించడానికి సిద్ధి పెట్టి వెళ్దాం అనుకుంటున్నాం అమ్మా ఉయ్యాలా కోనా జంపాలా అమ్మా ఒల్లో రోజు నేను ఊగాల రోజు నేను ఊగాల కొమ్మ సాటునా పాడే కోయిల కూవంటే కూవంటూ నాతో ఉండాల నాతో ఉండాల సూపర్ వాడిన అక్కడ పిట్ట కూడా కూ అంటుంది అరే జున్ను నువ్వు పాట పాడితే ఆ రెండు పిట్టలు వచ్చి చూస్తున్నారు చూస్తున్నాయి మరి ఎట్లా పాడినాం కోయిలమ్మ అంటే కోయిలమ్మ ఫ్యాన్స్ గా వచ్చావి అంతేనా అంతేనా ఉంది అదున్న అంతే ఇక బాయ్ ఫ్రెండ్స్ ఇయ్యాలకి ఇదే మన షాపింగ్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ నేను మంచిగా వాడిన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట కొట్టుడు అయితే మర్చిపోకండి మరి గంట ఏడుంది టింగ్.